కరోనా బారిన పడిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా ఆదుకున్నారని వెల్దుర్తి మండల ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని ఎంపీపీ కార్యాలయంలో మండల ప్రజలు కరోనా బారిన పడి చికిత్స పొందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సందర్భంగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతూ ఆపదకాలంలో ఉన్న పేదవారిని దృష్టిలో పెట్టుకుని వారికి చేతునిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండలంలోని మండల కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేయడం జరిగింది. అనుకోకుండా అనారోగ్యం పాలైన వారికి మన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ సీఎం గారు వాళ్లకు ఎంతో ఇంత వాళ్ళ హాస్పిటల్ బిల్లులు అందజేయడం జరిగింది. వివిధ గ్రామాల ద్వారా ఏదైతే మనం మానేపల్లి, కుక్నూరు, వెల్దుర్తి, బండపోసన్పల్లి, అస్తాల్పూర్లకు సంబంధించినటువంటి చెక్కులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఆపద్ బాంధవుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం సంతోషంగా ఉంది. అదేవిధంగా మన వెల్దుర్తి మండలంలోని ప్యాడీ కొనుగోలు సెంటర్ అయితే ఒడ్ల కొనుగోలు సెంటర్లు ఉన్నాయో దాదాపు చివరి దశలో ఉన్నాము. ఇప్పటికీ ఇప్పటి నుంచి కానీ ఇంకొక 20,000 బస్తాలే ఉన్నాయి. ఈరోజు రేపట్లో అనంతరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, చైర్మన్ గారు చెప్పిన విషయము, 2 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పిండు. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఆదేశం ప్రకారం 2 రోజుల్లో సెంటర్ క్లోజ్ చేసుకోవాలి, ఇత్తు లేకుండా కొని క్లోజ్ చేయాలి. అదే దిశగా మనం ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి చొరవతో మనం వెల్దుర్తి మండలంలోని మనం పునఃప్రారంభించిన రైస్ మిల్లో దాదాపు 130,000 ఇప్పటికే బ్యాగులు తీసుకోవడం జరిగింది. దాదాపు మిగతా ఇంకో 20,000 బస్తా తీసుకొని ఈ 2 రోజులలో, ఈ రోజు రేపు వర్షం పడకపోతే ఈ రోజు రేపట్లో అన్ని సెంటర్లు కొనాలి. గౌరవ కేసీఆర్ గారికి అందరం మనం రైతులు రుణపడి ఉన్నారు, ఎందుకంటే ప్రతి కించ కొంటాని ఏదైతే తన హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఈరోజు మొత్తం మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటు లేకుండా మొత్తం ఈ రోజుకు మనం ఈ రోజు కంటే మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ వేసినటువంటి తీసుకున్న అందరూ కూడా దాదాపు అందరి ఖాతాలలో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. మనం రైతుల పక్షాన అందరికీ అందరం కలిసి కేసీఆర్కి రుణపడి ఉండడం. జై కేసీఆర్, జై తెలంగాణ.